రైతుల వ్యవసాయం ప్రస్తావన. రైతులు అంటే ఫార్మర్స్ వ్యవసాయం చేసే కొన్ని విధానాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కొన్ని రోజుల్లో బిట్టుబడిలో వార్షికోత్సవం జరగబోతోంది. ఒక నాటకంలో బిట్టు రైతులాగా నటించబోతున్నాడు. బిట్టు ఈరోజు తొందరగా లేచి స్నానం చేసి తయారయ్యాడు. తను ఇప్పుడు స్కూల్ బస్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈలోగా వాళ్ల తాతగారు మార్నింగ్ వాక్ నుంచి తిరిగి ఇంటికొచ్చారు. అరే బిట్టు, ఇవాళ్ళ ఇంత తొందరగా తయారయ్యావు? అవును తాతగారు, బడిలో నాటకం వేయడానికి ఈరోజు నుంచి సాధన మొదలు పెడుతున్నాం. ఓ, నువ్వు నాటకంలో ఏం చేస్తున్నావు? నేను రైతు వేషం వేస్తున్నాను. ఓ భలే, కాని బిట్టు, నువ్వు కూర రోజూ తినకుండా పారేస్తావే. రైతు కూర పండిస్తాడు గాని పారేయడు కదా. కాని తాతగారు, నాకు కూరలు తిండమంటే అస్సలు నచ్చదు. బిట్టు, మనం భోజనం ఎప్పుడూ పారేయకూడదు. నీకు తెలుసా రైతు ఎంత కష్టపడి కూరలు పండిస్తాడు? లేదు తాతగారు, ఇదైతే నాకు అస్సలు తెలీదు. రైతు కూరలు పండించడానికి ఏమేం చేస్తాడో మీకు తెలుసా? రైతులందరూ రకరకాల కూరల్ని రకరకాలుగా పండిస్తారు. పద, నీకు ఇవాళ్ళ ఉల్లిపాయల పంట గురించి చెప్తాను. ఎందుకంటే మా నాన్నగారు కూడా ఉల్లి పంట పండించేవారు. నిజమా తాతగారు? నాకు తెలియనేలేదే. అవును బిట్టు, ఇప్పుడు విను. మా నాన్నగారు ప్రతి ఏడు జూలైలో ఉల్లి పంట పండించటం మొదలెట్టేవారు. జూలై వస్తూనే రైతులందరూ వారి వారి పొలాల్ని గొడ్డళ్లతో చదును చేసేవారు. మీరెప్పుడైనా పంట పొలాల్ని చూశారా? ఆ పొలం యొక్క మట్టిని చదును చేయడానికి ఏమేం వాడతారు? ఆ తర్వాత ఎడ్లు నాగలతో దున్నుతూ ఉండగా వెనకాలే రైతు విత్తనాలు నాటుతూ ఉంటాడు. చిన్నప్పుడు వాళ్ళని చూస్తూ ఉంటే నాకు కూడా విత్తనాలు నాటాలనిపించేది. తాతగారు, మరైతే మీరు కూడా ఉల్లి విత్తనాలు నాటేవారా? లేదు బిట్టు, పొలంలో విత్తనాలు నాటాలంటే చాలా అనుభవం కావాలి. మీరెప్పుడైనా రైతు పొలాల్లో విత్తనాలు నాటుతుండగా చూశారా? పొలాల్లో విత్తనాలు నాటేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో మీకు తెలుసా? దాని తర్వాత రైతులు ఏం చేస్తారు? దీని తర్వాత రైతులు 20 రోజుల వరకు వేచి చూస్తారు. 20 రోజుల తర్వాత పొలంలో చిన్న చిన్న ఉల్లి మొలకలు మొలుస్తాయి. కాని వాటితో పాటు కలుపు కూడా మొలుస్తుంది. ఈ కలుపంటే ఏంటండి తాతగారు? ఈ కలుపంటే ఏంటో మీకు తెలుసా? కాని పొలంలో నీళ్లు ఎరువు వేసేసరికి ఆ పంటతో పాటు అక్కర్లేని మొక్కలు కూడా మొలుస్తాయి. అవి మనకి ఏ విధంగానూ పనికిరానివి. వాటినే కలుపు మొక్కలంటారు. పొలంలో కలుపు మొక్కలు తీయటం చాలా అవసరం. ఎందుకు తాతగారు? కలుపు మొక్కలు ఎందుకు తీసేయాలో బిట్టుకి తెలీదు. మరి కలుపు మొక్కలు ఎందుకు తీసేయాలో మీకు తెలుసా? ఎందుకంటే కలుపు మొక్కలు తీయకపోతే మరి భూమిలోని సారం నీరు కలుపు మొక్కలే తీసేసుకుంటాయి. ఇంకా ఉల్లి పంట తగ్గిపోతుంది. అప్పుడు మళ్ళీ ఉల్లిపాయలు పెద్దవయ్యే వరకు వేచి చూస్తారు.
ఉల్లిపాయలు పెద్దగా అయిన తర్వాత ఏమవుతుంది తాతగారు? తర్వాత ఉల్లిపాయలు పూర్తిగా పెరిగాక కత్తిపీటతో ఉల్లిపాయని మొక్కని వేరు చేస్తారు. కత్తిపీట అంటే ఏంటో మీకు తెలుసా? కత్తిపీటని మీరేమనంటారు? ఇంక బిట్టు, కత్తిపీటతో పనిచేస్తుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మన వేళ్లు తెగిపోతాయి. ఉల్లిపాయలు మొక్కలు వేరు చేశాక వీటన్నింటినీ పెద్ద పెద్ద బస్తాల్లో నింపి బజారుకు పంపిస్తారు. తాతగారు, వీటిని అమ్మడంతో వాళ్ళకి బోల్డ్ డబ్బులు వస్తూ ఉండొచ్చు. లేదు బిట్టు, వాళ్ళకంత గిట్టుబాటు ధర ఏమీ రాదు. అప్పుడప్పుడు వాళ్ళకి పంటలో నష్టం కూడా వస్తుంది. బిట్టు ఇది విని చాలా చింతించాడు. రైతుల ఈ పరిస్థితిని గురించి విని మీకెలా అనిపించింది? రైతులు ఇంత కష్టపడి కూరలు పండిస్తారా నాకు తెలియనే లేదు. నేను ఈ రోజు నుంచి కొంచెం కూడా భోజనం వృధా చేయను. బిట్టు నిశ్చయించుకున్నాడు ఇంకెప్పుడూ తను భోజనాన్ని వృధా చేయనని. తాతగారు బిట్టు ఇలా మాట్లాడుతుండగా స్కూల్ బస్ వచ్చేసింది. తాతగారు, నా బస్ వచ్చేసింది, నేనిప్పుడు బడికి బయలుదేరుతాను. సరే బిట్టు, వెళ్ళి బడిలో బాగా వ్యవసాయం చెయ్యి. బాయ్. ఇది విని బిట్టు బాగా నవ్వాడు, ఇంకా స్కూల్కి బయలుదేరాడు. సారాంశం: రైతులు అంటే ఫార్మర్స్ వ్యవసాయం చేసే కొన్ని విధానాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం.